కోరుకుంటున్నాం. డార్లింగ్ రాసిన దగ్గర నుంచి డార్లింగ్ డార్లింగ్ అంటారు. సో మీడియా మిత్రులకి, అలాగే మా ప్రొడ్యూసర్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి, అలాగే ప్రభాకర్ గారికి, మల్లి గారికి, స్టేజ్ మీద ఉన్న అందరికీ నా శుభాకాంక్షలు. డైరెక్టర్ అమర్ గారు నాకు ఒక 20 ఏళ్ళు బట్టి పరిచయం అన్నమాట. సరే, ఒకరోజు అంటే ఆయన ఏదో సినిమా తీస్తున్నా అని తెలుసు, కానీ ఏంటో తెలియదు నాకు. సరే, ఒకరోజు ఏదో సినిమా ఒకటి చూపించాలి, మన బన్నీవాస్ గారికి చూపిద్దాం, ఏదైనా మీరేమైనా హెల్ప్ చేయగలరా అని అడిగారు. సరే, బన్నీవాస్ గారు బాగా బిజీగా ఉంటారు, అది అంత ఈజీ కాదండి, మరి మారుతి గారికి చూపిద్దామని చెప్పి అసలు మీరు ట్రైలర్ ఏదో చూపించండి నాకు అన్నా. సో ఆయన రోడ్డు మీద నాకు చూపించారు అన్నమాట. చూపిస్తే అది చాలా ఎగ్జైటింగ్గా, చాలా అద్భుతంగా నాకు అనిపించింది అన్నమాట. అనిపించి వెంటనే మారుతి గారికి పంపించాను. పంపిస్తే ఆయన వెంటనే కాల్ చేశారు. కాల్ చేసి ఎవరండి తీశారు, చాలా బాధ తీశారు అని చెప్పారు. చెప్తే సరే, నేను లామరానే మా ఫ్రెండ్ అండి అని చెప్పాను. సార్ ఒకసారి రమ్మని చెప్పి ఆయన పిలిచి మాట్లాడి డైరెక్టర్తో ఫస్ట్ అన్నది ఏంటంటే, ట్రైలర్ చూసి అద్భుతంగా ఉందండి, ఇది ఎలా తీసుంటారో నాకు అర్థమవుతుంది, సో ఇది అయిపోయాక నేను మీకు ఇంకో సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అన్నారు. ఫస్ట్ అంటే కంటెంట్ని క్యాచ్ చేయడం, ఒక అద్భుతమైన కంటెంట్ క్యాచ్ చేయడంలో మారుతి గారు ఫస్ట్ ఉంటారు. సో ఈ సినిమాని నాకు చూపించండి, ఈ సినిమా రిలీజ్ చేద్దాం అని చెప్పారు. చెప్పి తర్వాత మాకు సినిమా చూపించారు. సినిమా చాలా బాగా తీశారు అమర్ గారు. సో ఆ తర్వాత ఎస్కేఎన్ గారు, మారుతి గారు డిస్కస్ చేసుకుని ఈ సినిమా రిలీజ్ చేద్దాం అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో మారుతి గారు ఇక్కడ లేరు, ఆయనకి కృతజ్ఞతలు, ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఆయన లేకపోయినా మన ఎస్కేఎన్ గారిలో మా మారుతి గారు ఉంటారు, ఆయన రాకపోయినా. సో మారుతి గారు వెళ్తే అక్కడ ఎస్కేఎన్ గారు లేకపోతే ఆయనలో ఎస్కేఎన్ గారు ఉంటారు, వాళ్ళిద్దరు అంత ఫ్రెండ్స్. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి, ఇక ఇంకోటి ఏంటంటే మన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు హ్యాండ్ అందరికి తెలిసిందే. సో ఆయన హ్యాండ్ వేస్తే ఇంకా అది సూపర్ సక్సెస్, ప్రొడ్యూసర్కి మంచి డబ్బు వస్తుంది. సో అలాగే నిఖిల్కి మంచి లైఫ్ వస్తుంది. సో అమర్ గారికి, సో ఈ సినిమా హిట్ అయ్యి ఆయనకి మంచి పెద్ద సినిమాలు కూడా ఆఫర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ గారికి డౌట్ వచ్చింది, డార్లింగ్ అని ఎలా, మీరు యూనివర్సల్ డార్లింగ్ అంటున్నారు ఆయన. అదే అంటే అది ఆ సినిమా రాసిన దగ్గర నుంచి ఆ పేరు పెట్టారు, మన లారెన్స్ గారు పెట్టారు డార్లింగ్ స్వామి అని, ఇంకా అప్పటి నుంచి అందరూ అలాగే పిలుస్తున్నారు. సో ఎస్కేఎన్ గారికి తెలుసు, తెలియదు ఏం కాదు, ఊరికే కామెడీ చేద్దామని అంటున్నారు అంతే. దానికి ఎంత సీరియస్గా మీరు జవాబు ఇచ్చారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇందాకే